ఏమి చూద్దాం అంటే చెప్పు కదా. పరేడ్ కమాండర్ శ్రీ ఎం మురళీధర్, సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ శ్రీ రాజశేఖర్. జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు, అందరం జెండా వందనం చేద్దాం. నాయకుడు పరేడ్ కమాండర్ శ్రీ ఎం మురళీధర్ డిఎస్పీ గారు వచ్చేసి మాని మంత్రవర్యం వెళ్తూ ఉన్నారు. జెండా జాతికి జీవకర్ర అని చెప్పుకున్నాం. అటువంటి పరేడ్ కమాండర్ శ్రీ ఎం మురళీధర్ డిఎస్పీ గారు, అలాగే సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ శ్రీ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎస్ఐ, ప్రతిపక్ష కమాండర్ శ్రీ ఎం సాయుధ దళాల పరిశీలన పూర్తి చేసుకుని విచ్చేస్తున్నారు. శంకర్ నారాయణ గారు మీరు విచ్చేస్తున్నారు. తెలియజేసుకుంటున్నాను, పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 68 కోట్ల రూపాయలు ఖర్చు. ప్రభుత్వం దాదాపు 34,000 క్వింటాళ్లను మరి సిద్ధం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే 20,000 మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషక కల్పించినటువంటి మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త అధ్యాయం మొదలైంది. సత్పరిపాలన లక్ష్యంగా స్వచ్ఛమైన అవినీతి రహిత వివక్షత లేని పారదర్శక పాలన అందించేందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నడుం బిగించారు. ఆ దిశగా మరి ప్రజా అభ్యుదయమే పరమావధిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. మరి ప్రజా సంకల్ప యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మరి ఆ పాదయాత్రలో భాగంగా ఆయనకు వచ్చినటువంటి విజ్ఞాపనలు విన్నపాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాల ద్వారా మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి చేయాలనే నిబద్ధతతో పథకాలను అమలు చేయడానికి మరి వీటన్నిటిని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఈ ఎన్నికల మేనిఫెస్టోని ఖురాన్గా భగవద్గీతగా బైబిల్గా భావించి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా సంక్షేమ రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టున్నాం ఈ ప్రభుత్వం. మరి మానవీయత దార్శనికత కలగలుపుకొని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. ప్రజలంతా మెచ్చే విధంగా మరి రాష్ట్ర పరిపాలన ఉండాలని మరి ఈ రాష్ట్ర పరిపాలన మరి దేశంలోనే ఒక మంచి పరిపాలనగా పేరు ప్రఖ్యాతులు గావించాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకోవాలనే విషయాన్ని కూడా ఉద్దేశంతో ఉన్నారనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ బలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర దినోత్సవం. భరతమాత నేటికి 72 ఏళ్ళు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో కడుగెడుతున్న సందర్భంగా ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.